వెల్కమ్ టు టాలీవుడ్ నగర్ టాప్ 20 న్యూస్ సెంటర్ చూస్తున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని, అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నమ్మకం తనకైతే లేదని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యేకు కరోనా సోకింది. దీంతో ఆయనకు సన్నిహితంగా ఉన్న మరో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో తొలిసారి లాక్డౌన్ విధించి నేటికి 100 రోజులు పూర్తవుతుంది. ఈ 100 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల దాటింది. చంద్రబాబు వల్లే నేడు ఉద్యోగాలకు జీతాలు నిలిచిపోయాయని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. మండలిలో ద్రవ్య వినిమయ బిల్లులను అడ్డుకోవడం వల్ల పేదవారికి ఇచ్చే పింఛన్లు సైతం ఆగిపోయాయని చెప్పారు. టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదు చేశారు. రవిప్రకాష్ మరో ఇద్దరు టీవీ 9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నుండి 18 కోట్ల నిధులను అనుమతి లేకుండా విడుదల చేసినట్లు ఆ సంస్థ 2019లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా తాజాగా ఈ వర్గాలు రవిప్రకాష్ పై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ ప్రభావం క్రమంలో ఇప్పటికే 10వ తరగతి పరీక్షల పాటు పలు పరీక్షలు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పరీక్షలు కూడా రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రైవేట్ ల్యాబ్లో మరోసారి కరోనా టెస్టులకు బ్రేక్ పడింది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ల్యాబ్స్లో శానిటైజ్ చేయడంతో పాటు సిబ్బందికి శాంపిల్ సేకరణపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారతీయ రైల్వే అరుదైన ఘనత సాధించింది. తొలిసారి 100% సమయ పాలన సాధించి కొత్త రికార్డు నమోదు చేసింది. జూలై 1న అన్ని రైళ్లు 100% సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి పార్టీ జోయో బైడెన్ భారతీయుల ఓట్లను గెలిచేందుకు హామీల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత ఆర్థిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. టిక్ టాక్ ను భారత ప్రభుత్వం నిషేధించడంతో దాని మాతృ సంస్థ బైక్ డాన్స్ కి 45 వేల కోట్లు నష్టం వాటిన్నట్టు చైనా మార్కెట్ వర్గాలు తెలిపాయి. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు థ్యాంక్స్ క్యూ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో చైతు సరసన హీరోయిన్ గా మరోసారి సమంత నటించబోతుందని తెలుస్తుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తాజాగా తొలిసారి వెబ్ సిరీస్ లో నటిస్తుండటంతో పాటు దానికి రచయితగా కూడా పనిచేస్తున్నాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26న హైదరాబాద్ లోనే పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరగబోతుంది. కరోనా టైంలో కూడా షూటింగ్ లో పాల్గొన్న కారణంగా కళ్యాణ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా సోకే ఛాన్స్ ఉండడంతో తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో స్వీయ నిర్బంధం చేసుకున్నారు. తాజాగా మహేష్ ట్విట్టర్ ఖాతాలో క్రేజీ ఫిట్ అందుకున్నారు. ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్స్ తో బ్లైండ్ గా దూసుకెళ్తున్నారు. సౌత్ చిత్ర పరిశ్రమలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో మహేష్ కావడం మరో విశేషం. నూతన టెక్నాలజీతో కూడా 108-104 ఆంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీఎం జగన్ పై డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రశంసలు కురిపించారు. కరోనాతో పోరాడుతున్న సమయంలో ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపిల్ జెనేలియా, రితీష్ దేశ్ముఖ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బీజేపీ ఎంపీ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గంభీర్ 50 పడకల ఐసోలేషన్ సెంటర్ ను సిద్ధం చేసి గురువారం ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించి తన ఉదారతను చాటుకున్నారు. 2027 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ ఆతిథ్య హక్కులను సొంతం చేసుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంది. ఇండియాతో పాటు ఇరాన్, ఖత్తర్, సౌదీ అరేబియా బిడ్లను దాఖలు చేశాయి. వచ్చే ఏడాది దీనిపై స్పష్టత రానుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అర్చన.